ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పిల్లలు కలిగినటువంటి తల్లి కొడు దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళే ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయమాకండి, ఎందుకని మిమ్మల్ని రక్కిపడేస్తుంది కోడే. కానీ పిల్లలు కలిగి ఉన్నప్పుడు, ఆ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు ఆ కోడి ప్రాణాలైనా పోగొట్టుకుంటుంది, కానీ పిల్లలకు మాత్రం హాని కలగనివ్వదు. ఇది దేవుడు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం. ఏదో తెలుసా, మీరు నా రెక్కల క్రింద ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వడు ముట్టనే ముట్టడు, ముట్టలేనే ముట్టలేడు. కానీ కొన్నిసార్లు కొన్ని చిన్నపిల్లలు అనుకుంటాయి, అస్తమానం మమ్మీ రెక్కల కిందే ఎందుకు ఉండాలి, ఒకసారి అలా ఒక చక్కరే సొద్దాం, అలా ఒక ట్రిప్పే సొద్దాం, కాసేపు అస్తమాను ఈ నాలుగు గోడల మధ్యన, అస్తమాను తల్లి పంచలోనేనా, అస్తమాను తల్లి కనుచూపు మేరల్లోనేనా, నాకు స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ మనిషిని నాశనం చేస్తుంది, స్వేచ్ఛ పాపానికి చేరువు చేస్తుంది, బ్రతుకుని బుగ్గిపాలు చేస్తుంది. స్వేచ్ఛను కోరిన ఆ చిట్టి ఆ చిన్నపిల్ల రెక్కల చాటు నుంచి నడుచుకుంటూ కామ్గా కాసేపు పక్కకు చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఎక్కడ కాపు కాసిందో తెలియదండి. ఆ గద్ద అమాంతంగా వచ్చి ఆ చిన్న కోడిపిల్ల ఎత్తుకుపోతుంది. అప్పుడు అర్థమవుతుంది, శత్రువు నా కొరకు 24 గంటలు పొంచి ఉన్నాడని నాకు తెలియదు. జాగ్రత్త సహోదరి సహోదరుడు, నువ్వు కొంచెం అజాగ్రత్తగా ఉంటే, ఏ వయస్సులోనైనా ఏ విషయములోనైనా కొంచెము అజాగ్రత్తగా ఉంటే నిన్ను నాశనం చేయడానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు. సంసోన్ లాంటి వాడే పడిపోయాడు, సొలోమోన్ లాంటి వాడే దొరికిపోయాడు, నోవహు లాంటి వాడే బలహీనమైపోయాడు, ఇస్సాకు లాంటి వాడే వృద్ధాప్యం వచ్చినప్పుడు బాధ్యతలను మర్చిపోయాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు అడుగుతున్నాను, మన కళ్ళును మనం తెరుద్దామా? మన గతకాలపు ఆత్మీయత కానీ, గతకాలపు విజయాలు కానీ, గతకాలపు శక్తి కానీ, యుక్తులు కానీ ఈరోజు మనం పడిపోకుండా ఆపలేవు. ఏ రోజుకు ఆ రోజే మనం బహు జాగ్రత్తగా జీవించాలని, పరిశుద్ధంగా బ్రతకాలనే సత్యము గ్రహిస్తారా? ఏ నిమిషంలో సైతాన్ వచ్చి నీ మీద దాడి చేస్తాడో తెలియదు గనుక ప్రతినిత్యము దేవుని బలిష్టమైన రెక్కల క్రింద బహు జాగ్రత్తగా జీవించడానికి ఈరోజు తీర్మానం తీసుకుంటావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి నాయన, ఒక వ్యక్తి పాపంలో పడిపోవడానికి అతని వయసుతో నిమిత్తం లేదని, అనగా ఏ వయసు వారైనా అవకాశం ఇస్తే సైతాను వారి జీవితాలతో ఆటలాడతాడని, జీవితాలు నాశనం చేస్తాడని బైబిల్లో అనేక మంది జీవితాల ద్వారా ఆయన మీరు నేర్చుకున్నావు. ఈరోజు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు నాయన ఏ విషయాల్లో బలహీనంగా ఉంటున్నారో, ఏ విషయాల్లో సైతానుకు అవకాశం ఇస్తున్నారో, ఆ ప్రతి పాపము నుండి బలహీనత నుండి విడిపించమని, ఈరోజు ఏ పాపానికి బానిసమై ఉన్నామో అదే పాపముతో ఒకవేళ చచ్చిపోయేంత వరకు ఉంటామేమో, అదే పాపం మమ్మల్ని వెంటాడుతుందేమో, ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఈరోజే ఆ శరీర ఇచ్చను ఆ పాపమును విడిచిపెట్టి ప్రతిదినము ప్రార్థనలో వాక్యంలో నీకు బహు దగ్గరగా జీవిస్తూ నీ రెక్కల చాటున భద్రంగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.